హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను ధర్మస్థల్లో ఉన్నాను. నేనే కాదు, ఇంకాసేపటికి ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి గారు, మెగాపాస్టర్ రామ్ చరణ్ గారు, డైనమిక్ డైరెక్టర్ కోటాల శివ గారు రాబోతున్నారు. మేము అందరం కలిసి ఈ ధర్మస్థలం ఏంటి ఆచార్య టీంతో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఇంటర్వ్యూ గురించి ఆల్రెడీ ట్విట్టర్లో ముందే పోస్ట్ చేసాం. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో నుంచి కొన్ని బెస్ట్ క్వశ్చన్స్ మాకున్న టైంలో మేము బెస్ట్ క్వశ్చన్స్ కూడా పికప్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా అడగబోతున్నాను నేను. సో గెట్ రెడీ, ఆచార్య టీమ్ ఇన్ ధర్మస్థలి. ఫస్ట్ శివగారి ధైర్యానికి, శివగారి కాన్ఫిడెన్స్కి రెండు చేతులు దండం పెట్టాలి. గంట ఇంటర్వ్యూకే నాకు గంట నుంచి వాచిపోతుంది ఇక్కడ ఇద్దరిని. అలాంటిది ఎంటైర్ సినిమా ఇద్దరితో, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇద్దరితో చేయడం అన్నది ఫస్ట్ ఈ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ శివ. ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది అవన్నీ తర్వాత, బట్ ఇద్దరిని డైరెక్ట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. ముగ్గురికి రిక్వెస్ట్ చేసినట్టు, నేను యాంకర్ని కాదు, సో ఇది ఇంటర్వ్యూ కాదు, దీని ఇంటరాక్షన్ అనుకోండి. దయచేసి మీకు తెలుసు ఇంటరాక్షన్, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ టైం అనుకుంటా మీ ఆచార్య ప్రమోషన్స్లో యాంకర్ ఎక్కువ మాట్లాడడం మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు. మీరు మాట్లాడేసింది పోయి. సో పూరి గారి తర్వాత నాకు నచ్చిన రైటర్, మీరు చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం, నాకు మోస్ట్ ఫేవరెట్ రైటర్ యువర్, అంటే మీ రైటింగ్ చాలా ఇష్టం నాకు. సో అందరికీ మేము చాలా ఎగ్జైట్ అయ్యాము చిరంజీవి గారితో మీ సినిమాని అనౌన్స్ అయిన తర్వాత. సో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, చిరంజీవి గారితో సినిమా అన్న తర్వాత ఒక క్యారెక్టర్ అద్భుతంగా వచ్చి అది చరణ్ వేస్తే బాగుంటుంది అనిపించిందా, డబల్ కమీట ఛాన్స్ మీద ఛాన్స్ కొట్టేద్దామని చెప్పి చరణ్ ఒక క్యారెక్టర్ రాశారా? అసలు లేదు. అది ఓన్లీ చిరంజీవి గారి సినిమా కదే, అది ఫస్ట్ ఐడియా ఉన్నప్పుడు అసలు లేదు. తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మా వచ్చింది. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. సో అది స్ట్రైట్గా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక క్షణం అలా బ్లాంక్గా ఉన్నారు, ఇంకోటి అడుగుతున్నాడా ఎమ్మటి నవ్వేశారు. నవ్వి నా మైండ్లో ఇదే ఫీలింగ్ ఉంది. నువ్వు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చరణ్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది, కానీ నేను ఆ మాట అనటం బాగోదు. నేను చరణ్, నేను కూడా అడగను ప్రొఫెషనల్గా, నువ్వు వెళ్ళి ఖర్చు చెప్పి తనకు నచ్చితే చేయమను అన్నారు. దీన్ని ఏమంటారంటే సార్, అంటే మనం గుడి దగ్గర చేస్తున్నాను కదా, కానీ ఇది దైవ నిర్ణయం. అంటే డెఫినెట్గా నేను కొంచెం కమర్షియల్ ఆలోచిస్తాను. నేనైతే చరణ్ గారికి హీరో చరణ్ గారికి కలిపి కథ ఎలా రాద్దామని ఆలోచిస్తాను. మీరు కథలోంచి పాత్ర పుట్టింది కాబట్టి డెఫినెట్గా ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ సార్. నిన్న కూడా మీరు ఆడియో ఫంక్షన్లో మీ ప్రొడ్యూసర్ పేరు మార్చేశారు. అందరూ మర్చిపోయారు నేను నమ్మను సార్ అలాగా, ఎందుకంటే మీ మరీ నాకు తెలుసు. అన్వేష్ అన్వేష్ అన్నారు. ఒకసారి ఆడియన్స్ కోసం నా పేరు ఒకసారి మీ నోటి నుండి వెళ్ళాలనుకుంటున్నాను. హెరాజ్ అంటే మనుషులు కొడబెట్టడం, హింసించడం, అది కాదు స్వీట్ బాయ్. హరీష్ శంకర్, ఇది పదే పదే స్వీట్ బాయ్ స్వీట్ బాయ్ స్వీట్ బాయ్ ఒక 10 సార్లు రిపీట్ చేయండి. థ్యాంక్ యూ సార్. స్వీట్ స్వీట్ తర్వాత డయాబెటిక్ అనుకుంటారు. 6వ తర్వాత 7వ తర్వాత గుర్తులేదు. అంటే మీ వయసు ఎలా పెరగట్లేదు, అనవసరం మా వయసు బయటికి వస్తుందని చెప్పట్లేదు. ఎప్పుడైతే చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ ఆ సాంగ్, ఎప్పుడైతే కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఎప్పుడైతే ఆ సాంగ్ వచ్చిందో సార్, అక్కడి నుంచి అప్పటి వరకు భారతదేశం చాలా ప్రాచీన టెంపుల్ దాంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఎన్నో మతాలు, బౌద్ధ మతం, హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ ఇలాగ ఎన్నో మతాలతో పాటు ఆ రోజు ఆ సాంగ్ చూసినప్పటి నుంచి ఒక మెగా రిలీజియన్ చిరంజీవి గారి మతంలో కలిసిపోయాము అందరం. అక్కడి నుంచి అదే రిలీజియన్ ఫాలో అవుతున్నాం. ఎంత తీక్షణంగా ఫాలో అవుతున్నాం అంటే, నేను ఆ క్వశ్చన్ కూడా అందుకే దాని నుంచి అడుగుదాం అనుకున్నాను. అంటే శుభలేఖ రాసుకున్న సాంగ్లో మీతో ఒకసారి గతంలో నేను ఒకసారి మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. శుభలేఖ రాసుకున్న సాంగ్లో ఒక షాట్లో రాధగారు టువర్డ్స్ కెమెరా వస్తుంటారు, మీరు అవే ఫ్రమ్ ద కెమెరా వెళ్తుంటారు, ఓన్లీ మీ వీప్ మాత్రమే బ్యాక్ షాట్. ఆ బ్యాక్ షాట్లో కూడా ఊరికే నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ షాట్ ఎవరు చూస్తారని చెప్పి ఆ వెళ్తా కాలర్ ఒకసారి ఇలా అంటారు, టపక్కన అందమైన రాధగారి దగ్గర చూపిట్టు మరిగిపోతుంది. అంటే ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు 100 మంది ఉన్నా సరే ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలని ఒక స్పోర్టివ్నెస్, ఒక కాంపిటేటివ్ స్పిరిట్, మేబీ అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటి నుంచి వచ్చిందా లేకుంటే వచ్చిందా తెలీదు, ఎంతమంది ఉన్నా సరే ఎవరు మీరు మిమ్మల్ని అందరూ మీరు ఆకర్షి అంటే మీ వైపు అట్రాక్ట్ చేసుకున్నారు, మీరు ప్రతి ఒక్కరు మీ వైపు లాక్కున్నారు. అది మేనరిజమ్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ఈ సినిమాలో కూడా. ఇది నాకు జెన్యున్ ఆన్సర్ కావాలి, జెన్యున్ షానెస్ట్ సిన్సియర్ ఆన్సర్ కావాలి. ఎందుకంటే షార్ట్ వర్కే తండ్రి కొడుకులు వస్తున్నారు, షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నో మోర్ ఫాదర్ అండ్ సన్, ఆచార్య అండ్ సిద్ధ. ఎక్కడన్నా ఒక సీన్లో ఒక ఉదాత్తం, ఎందుకంటే శివగారు ఇస్ ఫేమస్ ఫర్ ఇస్
హీరో ఒక ఉదాత్తమైన పవర్ఫుల్ క్యారెక్టరేషన్ ఉంటుంది, చాలా అంటే చాలా సెటిల్గా ఉంటుంది, లౌడ్గా ఉండదు, అయినా సరే చాలా పవర్ఫుల్ క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక సన్నివేశంలో, ఏదైనా ఒక సందర్భంలో రేపు పొద్దున ఈ సీన్ మీరు చెప్తే మేము మళ్ళీ అదే దృష్టితో చూస్తాం. ఎక్కడన్నా చరణ్ ఇందులో ఎరగదీసేస్తున్నాడు యాజ్ అన్ ఆర్టిస్ట్, నౌ ఈజ్ నో మోర్ మై సన్. ఈ షార్ట్లో మటుకు చరణ్ ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్, దీంట్లో మటుకు నేను టఫ్ ఇవ్వాలి, దీంట్లో మటుకు నేను ఎరగదీసేయాలి, ఈ సీన్లో మళ్ళీ నన్నే చూడాలి అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఏమన్నా మీరు డెఫినెట్గా నేను డామినేట్ చేసి తీరుతా అని ఏమన్నా చేశారా? ఇది యంగ్ జనరేషన్ కూడా నేర్చుకుంటారు ఈ ఆన్సర్. అంటే ఆ స్పిరిట్ యాక్టింగ్ అని వచ్చేసరికి అన్నీ మర్చిపోయి చేస్తారు కాబట్టి వీర్ ఎక్స్పెక్టింగ్ ద ఆనెస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు అడిగిన క్వశ్చన్కి కొంచెం గతంలోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాను. ఇది డామినేట్ చేయాలని ఇలాంటివి చేస్తుంటావా? నీ ప్రమేయం ఏమి లేకపోయినా సింపుల్గా నిలబడాలన్నా సరే ఏదో ఇలాంటి గిమ్మిక్లు చేసి కాలర్ ఎగలేసి అందరూ నీ వైపునే చూసేలాగా చేయాలని ప్రయత్నం చేస్తుంటావా? నీ ఎగ్జిస్టెన్స్, నీ అస్తిత్వం ప్రజెంట్ చెయ్యాలని చేస్తుంటావా అనే దాని మీద నో, అలాంటి ఎక్స్ట్రాలు చేయను. బట్ నా మొదటి సినిమా పునాది రాళ్ళు 78 ఫిబ్రవరి 11 ఫస్ట్ టైం కెమెరాకి నేను ఫేస్ చేశాను. ఆ రోజు నైటు మా ఫ్రెండ్స్ అందరూ 5-6 మంది గోల్డెన్ దగ్గర నీళ్లు ఉంటాయి కదండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి భోజనం చేయడం కోసం. మహానటి సావిత్రి గారు భోజనం మాకు వడ్డిస్తే సీన్ అది. సో అందరూ లైన్లో ఉండండి అని అన్నారు. కెమెరామ్యాన్ పిఎస్ నివాస్ కెమెరా ఆన్ చేశాడు. అందరూ ఉన్నారు, నేను ఆఖరవాడిని. అవన్నీ అయ్యేంత వరకు ఇలా స్టాటిక్గానే ఉండాలి. కానీ ఎందుకో నాకు అది ఆక్వర్డ్గా అనిపించింది. అది ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవటమో నా అబ్జర్వేషనో ఏమో తెలియదు. కానీ ఇంతకుముందు ఏం చేసి వస్తున్నాం బాబు అని అసిస్టెంట్ అంటే అడిగా, మీరు పొలంలో కోతలు కోసి వస్తారంటే ఆ ఎండుగడ్డి అన్నీ పక్కన తీసేసి అక్కడి నుంచి వస్తున్నట్లండి, ఆ సీన్ తీయాలండి మనం తర్వాత. ఓకే ఓకే. వెళ్తే అక్కడ గడ్డివా ఉంది, ఆ గడ్డిలో చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఒంటి మీద ఇక్కడ తర్వాత తల మీద అన్నీ అలా వేసుకుని వేసాను. షార్ట్ రెడీ అని రెడీ అన్నారు. రెడీ అనగానే నేను ఇలా నా వరుస నా టైం వచ్చేంతవరకు చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఇలానా అని నా పోర్స్ వచ్చి నేను కాళ్ళు కడుక్కున్నాను లోపలికి వెళ్ళిపోయాను. కట్. ఏ అందాను కూపు కదా బాబు, ఏం పేరు నీ పేరు? ప్రసాద్. కాక ప్రసాద్ కాదండి, ఇప్పుడు పేరు మార్చుకున్నా చిరంజీవి. అది వన్ డే ముందే మార్చుకున్నాను పేరు. ఆహా, ఎక్కడ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఐ లైక్ యువర్ యాక్షన్. ముందు సీన్ కనుక్కొని నువ్వు దానికి అనుగుణంగా ఇక్కడ బిజినెస్ చేసి ఐడియల్గా లేకుండా ఒక ఆక్యుపై చేస్తావు. నేను సీన్లో అందరూ చూడాలి, నేను నిన్నే చూస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ, కీప్ ఇట్ అప్ అని అన్నాడు. అనేసరికి నాకు ఒక ఉత్సాహం వచ్చేసింది. ఓహో, నేను చేసింది కరెక్ట్ అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కామన్ సెన్స్తో ఆలోచించింది. ఒక మనిషిని కెమెరామ్యాన్ ఫస్ట్ ఆడియన్స్ అతను అట్రాక్ట్ చేసుకుంది. సో అక్కడ పడిపోయింది నాకు ఇది. పడిన తర్వాత మనం వెనకాల ఉన్నా ముందున్నా మూలన్నా ఎక్కడున్నా సరే మన పాత్ర పరిధి మేరకు మన యాటిట్యూడ్కి మనం కనిపించేలా చేయగలిగితే చాలు, మన యొక్క ఇది ఉండాలి. అట్లాగా నువ్వు అన్నది ఎక్కడున్నా సరే మీరు కనబడిపోతారు. రాధా ఎదురుకొచ్చే రాధా అన్నచందాలు కాకుండా మీ వీపు చూస్తున్నావు అంటే అది నీకు ఉన్నటువంటి కోరిక, చిరంజీవి సినిమా చూడాలని కోరిక. సో అది పక్కన పెడితే ఈ సినిమాలో ఆచార్య సినిమాలో చరణ్తో చేయటం అనేది నాకు ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్. ఎందుకంటే వాళ్ళ తల్లి కోరికల నుంచి వచ్చినటువంటి కాంబినేషన్ ఇది, దాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి కోటాల శివ. అండ్ ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉంటుంది అది. అండ్ ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా, అందరి మధ్యలో నిలిచిపోయే సినిమా అవ్వాలి అంటే ప్రతి క్షణం అప్రమత్తంతో చేయాలి, అతి జాగ్రత్తతో చేయాలి, క్యారెక్టర్ బాగా చేయాలి. అంతేగాని నా బిడ్డని నేను డామినేట్ చేయాలని అలా ఎప్పుడు ప్రయత్నించాను. చెడలే కాదు, ఎవరిని ఏ ఒక్కరు డామినేట్ చేయాలని ప్రయత్నం చేయకూడదండి, డామినేట్ చేయకూడదు. అండ్ చరణ్ చేస్తుంటే అతను ఇస్తుంటే ఈయన ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి తను ఆలోచించుకుని తన ఇన్పుట్స్ తోటి తను ఇస్తుంటే నేను చెప్పాల్సిన అవసరం కానీ కరెక్ట్ చేయాల్సిన అవసరం కానీ వీడు చాలా బాగా చేస్తారే ఇప్పుడు మనం ఏం చేద్దామంటూ ఇలా అట్లాగే ఉండదు. నా క్యారెక్టర్ ప్రకారం ఒక బిడ్డని చూస్తున్న ఆ సీన్ చెప్పాలంటే ఒక బిడ్డని చూస్తున్న వాత్సల్యానికి నేను లోనయ్యాను. ఒక గురువు లాంటి తండ్రి లాంటి ఒక అతీతమైన దివ్యానుభూతికి అతను లోనవుతూ అతను చూస్తున్నాడు. మా ఇద్దరి వేరు వేరు ఎక్స్ప్రెషన్స్, మా ఎక్స్ప్రెషన్స్లో మేము కనుక కరెక్ట్గా సిన్సియర్గా ఫీలే ప్రొజెక్ట్ చేస్తే అది చాలు ఆయనకి. అలాగే చేశాం. అండ్ ఇంకోటి, చరణ్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్కి నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా ఇవ్వగలిగారు. కారణం రియల్ ఫీలింగ్ నాకు వచ్చేసింది. నేను అట్లా కంటో చిరు చిన్న ధారతోటి తడితోటి చరణ్ అలా పట్టుకుంటే తను నిజంగా మూవ్ అయిపోయాడు.
ఆ సీన్లో ఎవరం కూడా గ్లిజర్ నేసుకోలేదు. వావ్, ఆ సీన్లో పర్టికులర్ దిస్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. సో అది ఇన్వాల్వ్ అయ్యి ఆయన చెప్పింది అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి ప్రొజెక్ట్ చేస్తాం. బహుశా ఒక 10-15% ఇంకొంచెం ఇంప్రెస్గా ఉండటం కారణం రియల్ లైఫ్లో తండ్రి కొడుకులు అవడం అనేది ఎన్హాన్స్ అయింది. అదే ఆయన మ్యాజిక్. అందుకోసమే మీరే ఉండాలి ఇద్దరు అని కోరుకుంది కూడా బహుశా ఆ మ్యాజిక్ కోసమేమో.